ఓడి గెలిచిన ఎద్దు. అవంతిపురం అనే నగరంలో రామాచారి అనే బీదవాడు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అల్లా ఒక పెంకుటిల్లు, ఒక ఎద్దు. దూడగా ఉన్నప్పుడు దాని తల్లి చనిపోతే రామాచారి ఎంతో ప్రేమగా దాన్ని పెంచాడు. నందకుమారా అని దాన్ని ఆప్యాయంగా పిలుచుకునేవాడు రామాచారి. రామాచారి పేదరికాన్ని గమనించిన ఎద్దు, తాను పస్తులుండి నా కడుపు నింపడానికి ఎంతో శ్రమపడ్డాడు, ఈ మహానుభావుడి రుణం తీర్చుకోవాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు అది రామాచారితో, అయ్యా, మీకు తెలుసు, మీ నీడలో పెరిగిన నేను ఎంత బలశాలిగా తయారయ్యానో. నాలా బరువులు లాగేవారు ఈ రాజ్యంలోనే లేరు. మీరు భూస్వామి నరేంద్ర భూపతిని కలుసుకొని నా నందకుమారుడు 50 నిండు బండ్లను లాగగలడని పందెం కాయండి అని చెప్పింది. రామాచారి నరేంద్ర భూపతి దగ్గరకు వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నందకుమారుడి బలం గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు, తన ఎద్దు 50 నిండు బండ్లను లాగగలదని పందెం కాశాడు. అతని మాటలు విని ఆశ్చర్యపోయిన నరేంద్ర భూపతి 1000 రూపాయలు పందానికి సిద్ధపడ్డాడు. ఆ పందెం గురించి తెలిసిన గ్రామ ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల జనాలు కూడా పోగయ్యారు. ధాన్యం నింపిన 50 బండ్లను నందకుమారుడికి కట్టారు. వాటిని ఆ ఎద్దు లాగడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. రామాచారి దాన్ని ఎంతగానో అదిలించాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. దానితో రామాచారి పందెం ఓడిపోయి 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అతను ఎంతో విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ ఎద్దు అతనితో, అయ్యా, నన్ను మన్నించు, నేను లాగలేక కాదు, ఆ మాత్రం శక్తి నాలో ఉంది, ఎందుకనో నా కాళ్ళు ముందుకు పడలేదు, ఈసారి 100 బండ్లను లాగగలనని పందెం కాయండి అని అంది. కానీ రామాచారి దాని మాటలు విశ్వసించలేదు. కొడుకులా, మీ ఇంట పెరిగాను, ఈ ఒక్కసారి నా మాట నమ్మండి, ఈసారి కానీ మీరు పందెం ఓడిపోయేలా చేస్తే నా ముఖం మీకు చూపించను అంటూ నందకుమారుడు ఎంతో బతిమిలాడిన తర్వాత రామాచారి తిరిగి నరేంద్ర భూపతిని కలుసుకున్నాడు. వృషభం చెప్పినట్లే 10,000కు పందెం కాశాడు. అంతేకాదు, ఊళ్ళో ఎవరైనా సరే పందెంలో పాల్గొవచ్చునని చెప్పాడు. రామాచారి తన పెంకుటిల్లు అమ్మేసి డబ్బు సిద్ధం చేశాడు. అంతా రామాచారికి పిచ్చి పట్టిందనుకున్నారు. అయినా ఆ పందెం చూడడానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ధాన్యపు బస్తాలతో నిండిన 100 బండ్లను ఒకదాని తరువాత ఒకటి కట్టబడ్డాయి. రామాచారి మొదటి బండి ఎక్కి కూర్చుని పగ్గాలు పట్టుకుని, నాయనా కదులు అని ప్రేమగా ఎద్దును తట్టాడు. అంతే, అందరూ చూస్తుండగా ఆ ఎద్దు ముందుకు అడుగు వేసింది. దానితో పాటే 100 బండ్లు కదిలాయి. అలా 10 అడుగులు ముందుకు నడిచింది వృషభం. రామాచారి పందెం గెలిచాడు. నరేంద్ర భూపతి 10,000 రూపాయలు అతనికిచ్చాడు. అంతేకాదు, ఆ ఎద్దు బలానికి ఆశ్చర్యపోయిన జనాలు కూడా తలా కొంత వేసుకుని డబ్బు పోగు చేసి ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తున్న రామాచారితో నందకుమారుడు, అయ్యా, మొదటిసారి నేను పందెం గెలిస్తే మీకు చాలా తక్కువ మొత్తం డబ్బు ముట్టేది, నేను మొదటిసారి లాగకపోవడానికి కారణం ఇదే అని చెప్పింది. ఆ మాటలు విన్న రామాచారి దాని వీపు మీద ఆప్యాయంగా నిమిరాడు. కథ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.